ప్రస్తుతం మనం కడప జిల్లాలో పర్యటిస్తున్నాం. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం జమ్మలమడుగు నియోజకవర్గం వచ్చాము. జమ్మలమడుగు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో నమస్తే సుధీర్ అన్న, ఎలా ఉన్నారు? నమస్తే. నమస్తే అండి. బాగున్నాం. మాకే సార్, చాలా టైర్డ్ అయిపోయారు. మొత్తం చెమటలు చెమటలు పట్టిపోయి ఈ ఎండల టైర్డ్ అనేది ఏం లేదు, నడిచి వచ్చాం కాబట్టి బాగా డోర్ డోర్ క్యాన్వాస్ దిగినా కాబట్టి టైర్డ్ అయిపోయినాం అంతే. డోర్ టు డోర్ సుధీర్ అన్న, మీరు ఎప్పుడైనా ఒక డైరెక్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎందుకు ఈ రాజకీయంలోకి వచ్చాము? ఈ మనం డాక్టర్ వృత్తిలో ఉండి సరదాగా హ్యాపీగా ఏసీలో ఉండే వ్యక్తులు ఇలా ఎండలు తిరగడం వల్ల మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మీకు డాక్టర్గా 10 ఏళ్ళు పనిచేశాం, ప్రజాసేవ చేశాం, గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేశాం, పేద ప్రజలతో తిరిగాం, ఇంకా ఇంకొక మెట్టు ఎక్కువ ఎక్కాలనుకున్నాం. అది జగనన్న అవకాశం ఇచ్చాడు నన్ను పిలిచి. ఈ ఇద్దరు ఫ్యాక్షనిస్టులని ఈ తాలూకా నుంచి ఇద్దరిని పక్కన పెట్టి ఒక డాక్టర్ క్లీన్ సీట్ ఉండేవానికి పొలిటికల్ అవకాశం ఇవ్వాలనుకున్నారు. అది జగనన్న ఆశీర్వాదంతో నాకు ఈ సీట్ వచ్చింది. నేను కూడా హ్యాపీగానే ఫీల్ అవుతాను, ఎందుకంటే ఆడ చేసినా అది వైద్య వృత్తి, ఈడ చేసినా ప్రజావృత్తి, రెండు సేమ్. దర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఇట్. ఈడేమంటే ఫిజికలీ రొంత కష్టపడాలి, ఆడ ఫిజికల్ కష్టం అనేది ఉండదు, కానీ కొంచెం మెంటలీ రొంతింగ్ చేయాలి, అంతే డిఫరెన్స్, ఏం లేదు దాంట్లో. సో ఇప్పుడు మీరే అంటున్నారు ఇద్దరు ఫ్యాక్షన్స్ లీడర్ మధ్యలో నేను ఒక సాఫ్ట్ పర్సన్, అక్కడ చూసుకుంటేమో చాలా హార్డ్, ఇక్కడ మీరు చూసుకుంటే సాఫ్ట్. మీ మాటలు కానీ మీ వాట్ మీ బిహేవియర్ కానీ మీ క్యాంపెయిన్లో కూడా వెళ్తుంటే సున్నితంగా కనబడుతున్నారు. ఈ రెండు ఎట్లా మీరు డీల్ చేస్తారు? లైక్ ఈ వాళ్ళకి మీకు మధ్య ఈ వ్యత్యాసం ఎలా కనబడుతుంది మీకు? పొలిటిక్స్ అంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఫ్యాక్షనిజం కాదు పొలిటిక్స్ అంటే, రాజకీయం. రాజకీయం అంటే ఏంది? ప్రజలతో మమేకమై పైకి వచ్చేవాడు రాజకీయ నాయకుడు. ఫ్యాక్షనిజం ఏంది? రౌడీజం, గుండాయిజం, చంపడం కోసం. వాళ్ళనే కదా సార్ గత సంవత్సరాలు దశాబ్దాలుగా ఇక్కడ ఎన్నుకుంటున్నారు ఈ జనాలే. అంటే అది ఆనవాయితీ కింద వాళ్ళిద్దరూ ఆ భూతం చూపించి ఇద్దరు ఉన్నారు. కొత్త వాడు ఎవరూ రాలేదు, వచ్చేదానికి అవకాశం లేదు. వీళ్ళిద్దరి మధ్య ఆడుండే రెండే రెండు పార్టీలలో ఒక పార్టీలో ఒక కుంపటి ఉంటే ఇంకొక పార్టీలో ఇంకొక కుంపటి ఉండేది. ఈ పొద్దు ఇద్దరు ఒకటే, మేము ఇద్దరం హీరోలమని అనుకున్నారు. ఈ పొద్దు ఇద్దరు హీరోలను ఇద్దరు ఒక సైడ్ మళ్ళీ ప్లేస్ అనే వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. ఆ ప్లేస్ నాకు అవకాశం వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్ ఆ రోజు కూడా వాళ్ళ నాన్న చంపిన వాళ్ళని కూడా ఫ్యాక్షనిజం వద్దనుకున్నారు, వాళ్ళ తాతగారిని చంపిన వాళ్ళని కూడా వద్దనుకున్నారు రాజశేఖర రెడ్డి గారు ఏమను. అదే టైప్లో ఈ పొద్దు ఆలోచించి నన్ను కూడా తెచ్చారు కొత్తగా రాజకీయాల్లోకి. దాంట్లో ఏం లేదు, సాఫ్ట్నెస్ లేదు, హార్డ్నెస్ లేదు. మన బలం ప్రజాబలం. ఎవరు రౌడీజం, ఎవరు ఏం భయపడేది ఏం లేదు. ఇక్కడ మనం భయపడితే దేవునికి భయపడాలనా లేదా మన అమ్మా నాయనకు భయపడాలనా? ప్రజలు కూడా అట్నే ఉన్నారు, ఎవరికి ఏం భయపడాలి. ఊరికే వాడు ఇతను చంపుకున్నాడు, ఇతను వాడిని చంపుకున్నాడు అని కేవలం భూతం చూపించారు. ఈ పొద్దు ఇద్దరు చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. ఇంకా రాజకీయం అనేది ఏముంటుంది? ఏమీ ఉండదు, జీరో ఉంటుంది. ఈ పొద్దు వాళ్ళిద్దరు చేసింది కేవలం బ్రోకరేజ్ వ్యాపారం చేశారు. అంటే ఇది రాజకీయం చెప్పిలే, ఇద్దరు దాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకున్నారు అంతే. ఈ పొద్దు కూడా వాళ్ళు రాజకీయం రమ్మనండి, ఎక్కడ ఏం ప్రజలతో మమేకమైనారు, ఏ ఊరిలో ఏం జరుగుతుంది వాళ్ళకేం తెలుస్తుంది. ఇప్పుడు డోర్ టు డోర్ తిరిగేది ఎందుకు తిరుగుతారు? మనకు పార్టీ విధి విధానాలను చూసి ప్రజలు ఓటేస్తారు, అది మనం డిసైడెడ్, మనకు ఓటేస్తారు మనకి ఎంత ఓటు వస్తుందనేది. కానీ మనం డోర్ టు డోర్ వీధులు వీధులు తిరిగితే ఒక్కొక్క వీధిలో ఏమి సమస్యలు ఉన్నాయి, ఒక్కొక్క ఇంట్లో ఏమి సమస్యలు ఉన్నాయి, ఇవి తెలుసుకునే దానికే తిరగాలి. పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి ఊరికి నడిచినాననేది ఏం లేదు కదా, రాజశేఖర రెడ్డి నడిచినానే. కానీ పాదయాత్ర నడిచినప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని తీసుకున్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఈ కరెంటు సమస్యలు విపరీతంగా ఉన్నాయి, రైతులు నీళ్లు లేవు, అప్పుడు ఇవన్నీ చూసే కదా ఆయన మార్పు తెచ్చుకున్నాడు. ఈ పొద్దు జగన్మోహన్ అన్న కూడా ఆయన పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు ఆడుండే కష్టాలు కానీ, ఆడుండే విధి విధానాలను కానీ, ప్రజలు ఏమేమి కష్టాలు పడుతున్నారు ఇవన్నీ చూసినాకనే మార్పు తెచ్చుకుంటారు. ప్రజల్లోకి పోతేనే మనం మార్పు వచ్చేది. రౌడీలు గుండాలు కత్తులు కొట్టుకుంటే గుండాయిజం చేసినామంటే ఓట్లు పడవు. ఆ కాలం పోయింది సార్. మీరు ఒక సామాన్య వ్యక్తులు, అక్కడ ధనబలం అధికార బలంతో ఉన్నవాళ్ళు ఎలా ఢీకొనబోతున్నారు? నేను సామాన్య వ్యక్తి అని ఎవరన్నారు? ఏమన్నా నువ్వు చూసావా? ఆర్థికంగా నేను చెప్తున్నాను సార్, ఆర్థికంగా మాట్లాడుతున్నాను నేను. రాజకీయానికి ఆర్థిక బలం అవసరమా? కానీ జనాలు ఇప్పుడు ఓటుకి 1,000 2,000 అడుగుతున్నారు కదా సార్ ఇప్పుడు. ఇప్పుడు డబ్బు వాళ్ళు 1,000 మంచిని, 2,000 మంచిని. నేను ప్రజలు నమ్ముకునే నాకు ఓట్లు పడతాయి అంతే. నేను డబ్బును నమ్ముకోవడం లేదే, వాళ్ళు డబ్బును నమ్ముకున్నారు, డబ్బుతో కొందామనుకున్నారు. మేము ఓట్లను నమ్ముకున్నాం, ప్రజలు నమ్ముకున్నాం, ప్రజలతో పడదాం అనుకున్నాం. సుధీర్ రెడ్డికి ఏమి ధైర్యము? ధైర్యం అనేది ఏముంది దీంట్లో? మనం స్ట్రైట్గా ఉన్నాం, మనం ఎవరికి భయపడేది లేదు. మనం తప్పు చేస్తేనే కదా మనం ప్రజల దగ్గర. ఈ పొద్దు నేను ప్రతి ఇంటికి పోయి నాకు ఓటు వేయండి అమ్మా అని పొలైట్గా ప్లీజ్గా అడుగుకుంటున్నాను. నేనేమి తప్పు చేయలేదు, నన్ను ఏమి అడిగేదానికి కూడా లేదు. ఈ పొద్దు ఇదే రామసుబ్బారెడ్డి, నేను ఒకటే ఒకటి ఛాలెంజ్ చేస్తాను, రా నువ్వు కూడా నాతో పాటు ఓటు అడుగు. గడిచిన 30 ఏళ్ళగా నువ్వు ప్రజలకు ఏం చేసావు? నిన్ను తిరుతారా, నన్ను తిరుతారా, ఇద్దరమే సింగిల్గా తిరుగుదాం.
ఇద్దరం ఒక సైడ్ సరే ఒక సైడ్ నడుచుకుంటా పోదాం, నిన్ను ఏమి క్వశ్చన్స్ అడుగుతారా, నన్ను ఏమి క్వశ్చన్స్ అడుగుతారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామ సుబ్బారెడ్డి ఈరోజు ఏం చేసినాడని అడుగుతారు, నన్ను ఈరోజు ఏం చేసినాడారు, రేపు సుధీర్ నువ్వేం చేస్తావా అని అడుగుతావు. ఇప్పుడు నువ్వే అనేవదా రేపు ఏం చేస్తావా అంటే, నేను రేపు చేసేది నా ప్రణాళిక నేను చెప్పుకుంటాను, కానీ రామసుబ్బడికి రేపు అనే ఛాన్స్ లేదు. ఈరోజు ఏం చేసినావు, నిన్న ఏం చేసినావు, మొన్న ఏం చేసినావు, ఇది ఉంటుంది కౌంటర్. అతని ఫ్యూచర్ లేదు. అతని ఫ్యూచర్ అంటే మళ్ళీ ఏమైనా ఎక్స్ట్రా పొజిషన్ అతనికి వస్తుందే? గడిచిన 30 ఏళ్ళగా ఆయన మంత్రి పదవులు అన్ని పదవులు అనుభవించి ఎమ్మెల్సీ పదవి అనుభవించి ఇప్పుడు మళ్ళీ వచ్చినాడు. ఈయన కొత్త నా లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు, ఇంకో గుంతకు లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు ప్రజలు అతను ఓటు వేసినా కూడా ఆ ఓటు తీసుకుపోయి డస్ట్బిన్లో వేయాల్సిందే తప్ప ఏ దానికి సంబంధం లేదు. అతనిలో ఒక క్యూరియాసిటీ, చామింగ్నెస్ ఏమి లేదు. ఈ పొద్దు నేను ఓపెన్గా ఒకటే ఛాలెంజ్ చేస్తాను, మీరు ప్రెస్ కాబట్టి పోయి నేను రామసుబ్బారెడ్డి అతను 30 ఏళ్ళ అనుభవం ఉందని నువ్వే అన్నావు, నాకేం అనుభవం లేదు, 3 ఏళ్ళ అనుభవం నాదన్నావు, 0 తక్కువ ఉంది, రమ్మని ఇద్దరం డిబేట్ కూర్చున్నాం. నా మాటలకు నా ఆన్సర్కి అతని క్వశ్చన్ నాకు ఆన్సర్ చేసిన అంటే నేను వేసిన క్వశ్చన్కి నేను ఇప్పుడే రాజకీయం నుంచి తప్పుకుంటాను, అతను వేసిన క్వశ్చన్లకు నేను ఆన్సర్ చేయగలుగుతాను. రమ్మని డిబేట్కి రమ్మను. డిబేట్కు రాడు, ఏమి రాడు, కేవలం ఆదినాటి రామసుబ్బారెడ్డి కలిసినారు, ఏంది వచ్చాను. ఈరోజు గెలుపుకే బరువు అయిపోయింది వాళ్ళకు, మేము గెలుచామనే ధీమాకు వచ్చినాము. ఈ పొద్దు బెదిరింపులు చేస్తున్నారు, గుండాయుధం చేస్తున్నారు, పోలీస్ సంఘబలం పెట్టుకున్నారు, ఈ విధంగా పోతున్నారు. కానీ నిజంగా ప్రజల్లో ఏమైనా తిరగమను? నిజంగా ఇద్దరు ఫ్యాక్షన్ లేదన్నారు, ఇద్దరు గన్మెన్లు అవసరమా? మేము ఫ్యాక్షన్ వద్దు ఫ్యాషన్ ముద్దన్నారు, వాళ్ళ గన్మెన్లు అవసరమా? నాకే గన్మెన్ లేరే, ఏ సెక్యూరిటీ లేదే, నా బలం ప్రజాబలం. వాళ్ళు ప్రజల్ని నమ్ముకుంటే ఎవడేం చంపడు కదా. సార్ మీరు ఇంత బాగా మాట్లాడతారని ఈవెన్ డిడ్ంట్ ఎక్స్పెక్ట్, బికాస్ మీరు ఆన్ ద స్క్రీన్ ఎప్పుడు మీడియా కానీ దూరంగా ఉంటారు. మీ ఫ్యామిలీ ఉన్న పొలిటికల్గా ఉన్నారా సార్ మీ ఫ్యామిలీలో? అది అందరికీ తెలిసినది కదా, నా ఫ్యామిలీ వీళ్ళిద్దరికంటే ముందు నుంచి ఉంది. గడిచిన 45 ఏళ్ళ నుంచి మా ఫ్యామిలీ పొలిటిక్స్లో ఉంది. మేము ఉన్న పదవులన్నీ చూసినాము. ఈరోజు నాకు ఎమ్మెల్యే పదవి వస్తానే నేనేమో కొమ్ములు రావు. నేను పుట్టుకతోనే మా కుటుంబం రాజకీయ కుటుంబము. మేము ఈ పొద్దు ఎలా ఉన్నాము, రేపు కూడా అలానే ఉంటాం. నేను పుట్టినాల నుంచి మా తాతగారు మురుగు రామరెడ్డి ఎంపీగా ఉన్నారు, తర్వాత మీకు అందరికీ తెలుసు మైసూరారెడ్డి నాకు సొంతం పెదనాయన, మా నాన్న అన్న, ఆయన ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజ్యసభ పదవులు అన్నీ అనుభవించినాడు. మాకేమీ దాంట్లో ఏం పెద్ద చేంజ్ అనిపించదు. కానీ మన ఆలోచన ఏముంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, కొంచెంవరకు మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎక్కడే కానీ బ్లాక్ మార్క్ లేకుండా వచ్చిన ఫ్యామిలీ. ఈ పొద్దు కూడా మేము అదే ప్రజలకు సేవ చేయాలనుకున్నాము, అదే విధంగా సేవ చేస్తాం అనేది మా ఆలోచన. ఈ పొద్దు నన్ను ఏ ఊరిలో పోయినా కూడా మా సుధీర్ అని ఎందుకు పిలుస్తాను ఆప్యాయంగా? నేను ఏ డబ్బు ఏమి ఖర్చు పెట్టకపోయినా కూడా సుధీర్ వచ్చినాడని ఎందుకు పిలుస్తున్నారు? ఆప్యాయంగా పలకరిస్తున్నాము, అందుకనే వస్తున్నారు. మనం చేస్తాననే కాన్ఫిడెన్స్ వాళ్ళలో బిల్డప్. ఇప్పుడు నువ్వే ఉన్నావు, నన్ను ఎందుకు మాట్లాడతావు? నాలో కాన్ఫిడెన్స్ ఉంటేనే నువ్వు మాట్లాడు. నేను కాన్ఫిడెంట్గా చెప్తాను, నేను ఇది చేయగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ నాలో ఉంది, వాళ్ళలో ఆ కాన్ఫిడెన్స్ లేదు, అందుకనే పబ్లిక్లోకి రావడం లేదు. సార్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి ఇద్దరు ఎట్లా అంటే ఇద్దరికి ఒక శత్రువులు అనుకోవచ్చు, వాళ్ళ కలయికని మీరు ఏ విధంగా చూసుకుంటారు? వాళ్ళ కలయిక నేనేం చూస్తానో లేదో కానీ ప్రజలైతే చూస్తున్నారు. నిజంగా వాళ్ళ రాజకీయ జీవితాలు మొదలుపెట్టింది ఎలా మొదలుపెట్టినారు? వీళ్ళ చిన్న ఆయన చనిపోయి ఆయన మొదలుపెట్టినాడు, ఆయన చిన్న ఆయన చనిపోయి ఈయన చిన్న ఆయన మొదలైన. అంటే బ్యాక్గ్రౌండ్ ఏంది, ఇద్దరిది సంపుకునే బ్యాక్గ్రౌండ్. వాళ్ళకి ఏమైనా క్వాలిఫికేషన్లు ఉన్నాయా? ప్రజాసేవల క్వాలిఫికేషన్స్ ఏమీ లేవు. వీళ్ళ కలయికతో చాలామంది, గడిచిన 30 ఏళ్ళగా చాలామంది చనిపోయినారు, దాదాపు 150 మంది చనిపోయినారు. ఈ పొద్దుటికి జైళ్ళల్లో ఉన్నారు, ఈ పొద్దుటికి కేసులు ఉన్నాయి, ఈ పొద్దుటికి రౌడీ షీట్లు ఇద్దరిపైన ఓపెన్ చేయించుకున్నారు, ఈ పొద్దుటికి ఇటువంటి జైల్లో ఎంతమంది మురుగుతున్నారు, ఈ పొద్దుటికి అతని పల్లెల్లో ఇతను, ఇతని పల్లెల్లో అతను, ఎప్పుడూ లేదు. ఈ పొద్దు ఇద్దరు సడన్గా కలుచుకున్నారంటే కింద క్యాడర్ ఏం కావాలి, కింద క్యాడర్ ఏం కావాలి, కింద క్యాడర్ ఏమో నలుగుతుంది. వాళ్ళల్లో సిగ్గిడిసిపోయినాడే పోతున్నాడు వాళ్ళతో. కానీ నిజంగా రోంతైన పౌరుషము, రోషము, మనలో ఒక హ్యుమానిటీ, మనం ఒక హ్యూమన్ బీయింగ్గా మనకు ఒక ఎథిక్స్ ఉన్నాయి, మనకు ఒక ఇది ఉన్నాయి, మనం నియమం పాటించాలంటే నిజంగా వాళ్ళతో ఎవరు పోరు. ఈ పొద్దు వాళ్ళిద్దరు కలుసుకున్నారని కింద అందరు కలుసుకోవాలన్నా? కింద ప్రజలు కూడా అది ఓర్స లేకున్నారు. ప్రజలు ఏమని చూస్తున్నారు, ఇన్ని రోజులు ఒక వ్యక్తితో ఆపోజిట్ అంతా మాట్లాడితే ఏం వాటితో మాట్లాడినవే, వాంతో మాట్లాడిన బెదిరించిన ఈ పెద్ద రెడ్డిలందరూ కూడా, ఈ రెడ్డేరి దర్బార్ అంతా కూడా, ఈ పొద్దు వాళ్ళు ఏమి ఏడబెట్టుకుంటారు? చిన్న వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే వాళ్ళు తప్పు చేసినట్టు పెద్దవాళ్ళు ఎన్ని తప్పులు అయినా చేయొచ్చు అనే విధంగా ఉన్నారు. ఇప్పుడు పెద్దవాడు ఎవరితోనైనా మాట్లాడచ్చా, ఏమైనా చేయొచ్చా, అది చెల్లుతుంది. అదే ఒక చిన్న కులంలో పుట్టినోడు, చిన్న రైతో, లేదా చిన్న స్థాయి ఫైనాన్స్ లేనోడు ఎవరితోనైనా మాట్లాడితే అది ఒక తప్ప. ఈ విధం వాళ్ళ రాజకీయం, మా రాజకీయం అది కాదు. ఎవరైనా ఎవరితో మాట్లాడు, నచ్చితే ఓటేస్తారు, నచ్చకపోతే ఓటేయరు, అంతే. దానికి ఎందుకు మనం భయపడాలి? వాళ్ళిద్దరు విధి విధానాలు ఈ విధంగా రాజకీయం. ఇప్పుడు కలిసినారు,
కలిసిన ప్రజలే ఓర్స లేకుండా వాళ్ళిద్దరు ఇన్నిసార్లు బండెక్కి, అన్నిసార్లు ర్యాలీలు, అన్నిసార్లు మీటింగ్ లేపితే అంత నెగిటివ్ తప్ప అంత పాజిటివ్ ఏ ప్రజలు కూడా ఓర్సలేము. ఎందుకంటే చనిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు కూడా ఎగ్జాంపుల్ నేను గంగాదేవిపల్లి అనే ఒక ఊరు చెప్తాను. యుగేందర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, రామసుబ్బారెడ్డి సైడ్ ఉన్నాడు. అతను ఒకరిని చంపుకున్నాడు, చంపుకొని ఇప్పుడు అతని కేసులో జైల్లో ఉన్నాడు. వీళ్ళ కేసునేమో రాజీనే, వీళ్ళేమో 50-50 డబ్బులు పంచుకున్నారు, వీళ్ళంతా బాగున్నారు, ఇద్దరు ఒకరి నోట్లో బాదం పప్పు పెట్టుకుంటున్నారు, ఈ విధంగా అన్ని చేస్తున్నారు. అంటే జనాలు ఏమనాలి సార్? జగన్మోహన్ రెడ్డి గారిని మీకే ఎందుకు టికెట్ ఇచ్చారు? జనాలంతా కొత్త వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీకే ఎందుకు టికెట్ ఇచ్చారు అనే ఒక ఆలోచనలో ఉంది. ఈవెన్ మాకు డౌట్ వచ్చింది సార్, సుధీరెడ్డికి ఎందుకు టికెట్ ఇచ్చారు? సుధీరెడ్డి క్వాలిటీస్ నచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి. సుధీరెడ్డి క్వాలిటీస్ ప్రజల్లో కూడా అక్సెప్ట్ చేసినారు. సుధీరెడ్డి క్వాలిటీస్ అన్నీ బాగున్నాయి. ఈస్ ఏ క్లీన్ పర్సన్. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ రౌడీలను గుండాలను చంద్రబాబు నాయుడు టైప్ ఒప్పించి టికెట్లు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి మంచి డాక్టర్లను, మంచి ఎడ్యుకేటెడ్ను, మంచి అందరినీ ఇచ్చినారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి సెలెక్షన్ ఇస్ ఫస్ట్ క్లాస్ సెలెక్షన్. ఆయన ఎథిక్స్ ఉన్న లీడర్. అదేంటి అండి, జగన్మోహన్ రెడ్డి మూర్ఖుడు, జగన్మోహన్ రెడ్డి ఒంటెత్తు పోకడా, సీనియర్స్ రెస్పెక్ట్ అయ్యాడు, ఆయన వ్యవహార శైలి ఎట్లుంటుందా అంటే తన నీడానికి తను నమ్మాడు అని చెప్పి చాలామంది వైసీపీ వాళ్ళే అన్నారు. ఏ సరిపోని మాటలు. ఈ పొద్దు చంద్రబాబును కూడా బయటకు వచ్చానే తిరుగుతున్నారు. అవన్నీ సరిపోని మాటలు. మెప్పు పొందాలని చంద్రబాబు నిజంగా చెప్తాను. నేను పర్సనల్గా నేను ఒక చిన్న స్థాయి వాడిని. నన్ను ఎంత గౌరవించినాడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలుసు జగన్ అన్న ఎంత గౌరవించాడు. నేను ఇప్పుడు చూడు అన్నానే అంటాం, అందరూ సార్ అన్నా లేదా అన్నా అంటారు. మేము ఆయనతో పోయి నేను చంద్రబాబును వైఖరి చూశాను. ఎందుకంటే మా పెదనాయన రాజ్యసభ ఉండి తెలుగుదేశంలో ఉన్నాడు. ఈయన వైఖరి చూశాను. ఈయన దగ్గర మేము కామన్గానే చేయి పట్టుకొని రాన్నా ఏంది నా ఇటాన్ని అడుగుతాం అంటే ఎంత క్లోజ్గా ఉంటాడు. అదే చంద్రబాబు దగ్గర పోయినప్పుడు అంత దూరంలో కూర్చోబెడతాడు, చేతులు ఇటగట్టుకొని మాట్లాడాలి. వెనకాల ఏమైనా మనం ఎక్స్ట్రా మాట్లాడినామంటే మాట్లాడాకని అంటాడు, సార్ సార్ అంటాడు. మనకు అంత అవసరమా? జగన్మోహన్ రెడ్డి చాలా సింపుల్ పర్సన్. ఇప్పుడు నా స్థాయి వాడిని ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాడంటే ఆయన మెంటాలిటీ అప్పుడే అర్థమై ఉంటుంది. ఆయన ఎంత ఫ్రీగా ఉంటాడు, ఎలా ఉంటాడని. ఇవన్నీ ఊరికి సరిపోని మాటలు. మీడియాలో ఫస్ట్ రోజు ఏదో పొద్దుపోయిన వారాలు ఉంటాయి, అట్లా చెప్పినారు అంతే. సార్, రాష్ట్రంలో సంచలనం రేపిన వార్త వివేక్, జగన్మోహన్ రెడ్డి గారు చిన్న ఆయన చంపేసినారు. లాస్ట్ మినిట్ వరకు మీ ప్రచారంలోనే ఉండిపోయినారు. లాస్ట్ టైం ఇతను ఏం మాట్లాడినారు, అసలు ఎలా జరుగుతా అనుకున్నారా మీరు? నిజంగా అయితే ఇది ఒక బాధాకర విషయం. నేను రాజకీయాల్లోకి ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఇదే జమ్మలమడుగు టౌన్లో నా చేయి పట్టుకొని తిప్పినాడు. అంటే నన్ను ఒక తండ్రిగా తిప్పినాడు ఆయన. ఏమని, ప్రతి ఇంటింటికి పోయి ఇదే డోర్ టు డోర్, నేను ఫస్ట్ టైం క్యాన్వాస్ చేయలేని పరిస్థితుల్లో, నాకు పరిచయం లేని పరిస్థితుల్లో సుధీర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని నిలబెట్టినాడు, మనమందరం మద్దతు ఇవ్వాలని ప్రతి ఇల్లు తిరిగినాడు. మీకు తెలుసో లేదో, దాదాపు 30 రోజులు ఈ జమ్మలమడుగు టౌన్లో 2016లో అనుకుంటాను, 2016లో గడప గడప ప్రోగ్రాం పెట్టినప్పుడు ఆయన కంటిన్యూ తిరిగినాడు నన్ను పట్టుకొని. అంటే నేను ఎంత గౌరవిస్తానో అతని మీకు తెలుసు. ఈ పొద్దు మాకు ఆయన పోయినాడంటే ఎంత బాధ ఉందంటే ఒక పెద్ద దిక్కు పోయినాడనే బాధ ఉంది. నిజంగా అయితే ఫస్ట్ పర్సన్ ఎవరు లాస్ అయినారంటే నేనే అనుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఈ పొద్దు నేను ఆయన బాధను ఎక్కువ చూసినాను. నిజంగా ఆయన చనిపోయినాడంటే ఆయన పర్సనల్గా చేతి పట్టుకొని చూసినాను అడిగిపోయి. అంటే ఎంత బాధ అంటే అంత బాధ ఉంది. ఈ పొద్దు అటువంటి డ్యామేజ్ మా పార్టీకి అయిందంటే మేము బాధలో ఉంటే దీనికి తెలుగుదేశం వాళ్ళు మళ్ళీ ఎవరు వద్దుతారు. తెలుగుదేశం వారిది ఎప్పుడు ఎట్టుంటుందంటే చంద్రబాబు నాయుడు ఎవరు బాగా తెల్ల సొక్క వేసుకునే చూడలేడు, తెల్ల డ్రెస్ వేసుకునే చూడలేని వాడు ఏమంటే చంద్రబాబు నాయుడు. అతని ఫాలోవర్లు కూడా ఇట్లే ఉన్నారు. ఆదినాడి రామసుబ్బారెడ్డి, ఆదినాడి రామసుబ్బారెడ్డి ముందర ఎవరు కూర్చునే ఓర్సలేరు. సింగిల్ చైర్ కాదు ఇద్దరు. అంటే ఇప్పుడు ఎట్టుంటుందంటే అది పాత్రిక రాజకీయం ఉంటుంది చూడు. ఇద్దరే చీరలు వేసుకొని కూర్చోవాలి, మిగతా కింద కూర్చోవాలి, ఏదో చేతులు కట్టుకొని నిల్చుకోవాలి. అంటే ఈ టైప్ రాజకీయం అది. ఈ పొద్దు ఏ కులమైనా ఏ చిన్న కులమైనా కూడా చీరలో కూర్చోవాలి. ఏం వాళ్ళు మన రక్తమే కదా, ఆ విధమైన రాజకీయం వాళ్ళు ఫాలో అవుతున్నారు. కానీ ఈ దండిగా చేంజెస్ ఉన్నాయి. అటువంటి రాజకీయాల్లో ఈ పొద్దు మా పైన మళ్ళీ బురద అవుతాను. అటువంటి నాయకులు కూడా వాళ్ళకి ఏం మాట్లాడుతుందో తెలీదు, ఏం సెన్స్ లేదు. ఏం జరిగిందో ఎవరికి తెలియదు, దేవునికి తెలుసు, చనిపోయిన ఆయనకు తెలుసు అటు జరిగినది. అది కానీ దాన్ని మనం ఏమని దాని మీద బురద పూయడం ఇట్లాంటివి మంచి పద్ధతి. ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పొద్దు వాళ్ళ తండ్రి గారిని పోగొట్టుకున్నారు పెద్ద దిక్కు. ఈ పొద్దు అంతో ఇంతో ఎక్కువ సపోర్ట్గా ఉన్నారు. వివేకానంద రెడ్డి గారు ఎలా ఉన్నారంటే తన తండ్రినితో లాభపడిన దేవుడి కుటుంబాన్ని ఈడ ఎట్ట తిరిగి పతనం చేయాలి, అదే కుటుంబము ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టింది, అందుకు వాళ్ళ ఓటమిని ఎట్ట తిరిగి చూడాలి, ఎన్నుపోటు ఎంత పొరిచినారో అంత కష్టపడి వీళ్ళని ఓడగొట్టాలనే ధీమాతో ఆయన ఇలా కష్టపడుతున్నారు. అటువంటి ఆయన ఇలా జరిగిందంటే మేము కూడా బాధపడుతున్నాం. మీ పార్టీ వాళ్ళు ఆదినారెడ్డి గారిని ఎందుకు ఫోకస్ చేసినారు వివేక హత్యలో? కారణాలు ఏదో ఉండొచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి బాబాయ్ చనిపోయిందంటే కేవలం ఆదినారెడ్డి అని చెప్పేసి మీరు అంటున్నారు, వాళ్ళేమో అవినాష్ రెడ్డి అని వాళ్ళు అంటున్నారు.
మీరు అవినాష్ పేరు ఎత్తడమే నిజంగా తెలుసు. అవినాష్ బుద్ధి గుణము అంతా నాకు తెలుసు. అవినాష్ చాలా మెతకవాడు. అవినాష్కి ఎప్పుడు అలాంటి నీచ మెంటాలిటీ లేదు. నేను ఎందుకంటే నా 3.5 ఇయర్స్ పొలిటికల్ జర్నీలో నేను ఎక్కువ శాతం అవినాష్తోనే గడిపినాను. ఈవెన్ జగన్ రెడ్డితో కూడా గడపలేదు. ఎందుకంటే ప్రతి ఇద్దరం ఒకే వయసు వాళ్ళము. ప్రతి సిచ్యువేషన్లో అతను ఏం కష్టం వచ్చినా నేను అతను చెప్పుకుంటాను, అతను నాకు చెప్పుకుంటాడు. నిజంగా నాకు ఈ పొద్దు ఈ పొజిషన్లో కూర్చోబెట్టినాడంటే దానికి అవినాష్ కూడా కారణం. అవినాష్కి నేను ఎప్పుడైనా కూడా సడన్గా ఒక క్వశ్చన్ వేసినాడు అని చెప్పుకోలేడు ఆన్సర్ అంటే అంత మంచివాడు. నిజంగా చెప్తాను, ఆ పర్సనాలిటీకి ఆ పర్సనాలిటీని చూస్తే ఎవడైనా భయపడాలి. కానీ ఆ పర్సనాలిటీ దగ్గర వాక్చాతం అతని దగ్గర అంత అంత తెలివిలు లేవు. అతను చాలా మంచివాడు. అంటే ఎవరినైనా కూడా తిట్టలేడు, కూడా సడన్గా కూడా తిట్టలేడు. అతను అంత మంచివాడు. అతని పైన బురదం పూయడం అనేది అది చేతగానే ఆదినాయుడు చేసింది. ఆదినాయుడికి ఇదే ఏం తెలుసు, ఆదినాయుడు మాట్లాడే విధానమే అది కొంచెం నాటకం అంటే. సార్ నేను మార్నింగ్ అడిగినప్పుడు జగన్ నాటకం అంటే అంతే. అది ఏం జరిగిందో దేవునికి తెలుసు, చనిపోయిన వివేకం సార్కి తెలుసు. కానీ అది ఎవరికి తెలియదు. ఊరికే లాస్ట్ మీతో ఏం మాట్లాడండి సార్ వివేక్ సార్. నాతో ఏం మాట్లాడాడు, నేను వస్తాను సుధీర్ కాన్స్టిట్యున్సీలోకి నీకు సపోర్ట్గా ఆడాడు తిరుగుతానులే అన్నాడు. అంతే లాస్ట్. దాని మించి ఏమీ మాట్లాడు. నేను కూడా రాన్నా క్యాన్వాస్ ఉంటుందని ఆయన దన్నవాడకు పోయినాడు. తర్వాత రాత్రి ఏం జరిగింది, నేను ఎంపీ గారు క్యాన్వాస్ పోయినాము ఒక పల్లెకు. తర్వాత ఏం జరిగింది నాకు తెలియదు. అంతే. సో ఇది ఎవరి పని అని మీరు అనుకుంటున్నారండి? దేవునికే తెలియాలిపా. ఆ దేవునికే. ఆదినారెడ్డి గారు అవినాష్ అంటున్నారు, మరి మీరు కూడా ఒక పేరు చెప్పొచ్చు కదా. ఆదినారెడ్డి అంటాం, అంతే. తెలుగుదేశం వాళ్ళ పని అంటాం కదా, వాళ్ళ మాట అనేప్పుడు మేము అదే అంటాం కదా. నిజంగా వాస్తవాన్ని మాట్లాడాలంటే అవినాష్కి అయితే అంత అవసరం లేదు. ఎందుకంటే నా టికెట్ కానీ అవినాష్ రెడ్డి టికెట్ కానీ ఎప్పుడో కన్ఫర్మ్ అయినాయి. ఈ కాన్స్టిట్యున్సీలో ఈ పొద్దు యువ రక్తము అవినాష్ రెడ్డిది. ఈ పొద్దు అవినాష్ రెడ్డి ఈ పొద్దు ప్రతి ఒక్క ప్రజలతో కలయికలో ఉన్నాడు. ఈ పొద్దు ఈ తరానికి కావాల్సిన లీడర్ ఎవరంటే అవినాష్ రెడ్డి. వాళ్ళ ఫ్యామిలీలో కంప్లీట్ రిప్రజెంటేటర్ ఎవరు? ఈ పొద్దు ఒక జగన్మోహన్ రెడ్డికి ఒక రిప్రజెంటేటర్ అవసరం కదా జిల్లాలో. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి సార్కి వివేకానంద రెడ్డి ఉన్నాడు. ఆ వయసుకి ఆ ధీమాకు ఆ ఫ్రీక్వెన్సీకి సరిపోయేది ఆయన అన్న ఈయన తమ్ముడు. ఈ పొద్దు ఈ అన్నకు ఈ తమ్మునికి ఈ ఫ్రీక్వెన్సీ సరిపోదు. ఎందుకంటే నేను ఇక్కడ ఎవరే కానీ అంత దగ్గర నుంచి చూసింటారు వాళ్ళిద్దరిని. నేను చూశాను, నాకు తెలుసు ఆ ఫ్రీక్వెన్సీకి ఈ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతాయి. ఇప్పుడు సామాన్య ప్రజలు ఉన్నారు, కొంచెం జగన్ అన్న దగ్గరికి పోయి అంత దూరం పోయి ఏమైనా మాట్లాడాలంటే సీఎం రేస్లో ఉండే అతన్ని మాట్లాడడం కొన్ని కష్టం. కానీ ఈడ అవైలబిలిటీలో ఒక పర్సన్ ఉండాలి కదా, రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు ఉండాలి కదా. అది అవినాష్ రెడ్డే కరెక్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్. ఈడ మనకి ఏదైనా సమస్య వస్తే నేను కూడా కొన్ని జగన్ అన్నతో చెప్పలేను, నేను ఇంత క్లోజ్గా ఉండవని నేనే చెప్పలేను. అన్న అంటాడు నువ్వే మాట్లాడు, నాకు వద్దున్నా ఈడ నువ్వు ఉన్నావు కదా నీతో మాట్లాడతామంటాం. అంటే అతని గుణం తెలుసు, మనం ఏం చెప్పినా కూడా నో అన్నాడు. అటువంటి మంచి వ్యక్తి అవినాష్ రెడ్డి. అతని పైన అయితే బూయడము అది చేతగానితనం. అది తెలుగుదేశం వారు కేవలం పోలీస్ బలం వాళ్ళ చేతిలో ఉంది, అది అవినాష్ పైన దుద్దాలన్నారు. ఆడ అవినాష్ రెడ్డికి ఇద్దరు కూడా చాలా మంచి ర్యాపం ఉండేది. వివేకం సార్ అవినాష్ రెడ్డి చాలా మంచి చిన్నాయన బాగా మాట్లాడు, పెద్దనాయన చిన్నాయన బాగా మాట్లాడుతాను. ఎంపీ టికెట్ రేస్ ఎంపీ టికెట్ కోసమే ఇది చేసినారు అని చెప్పేసి అంటున్నారు. ఎంపీ టికెటే కన్ఫర్మ్ అయిపోయినాక ఎంపీ టికెట్ రేసే లేదయ్యాడ. ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేయలేక జగన్మోహన్ రెడ్డికి నచ్చలేక ఇది చేసినారు అని చెప్పేసి అన్నారు వివేక్. జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదు ఎంపీ టికెట్. 2014లోనే 2012లోనే అతనికే కన్ఫర్మ్ అయిపోయింది. 2014 అతనికి ఇచ్చినారు, మళ్ళీ అతను త్యాగం చేసినాడు. మళ్ళీ అతనికి అతను బతికిన నాళ్ళు అవినాష్ రెడ్డిగా ఎంపీ టికెట్. దాంట్లో ఎంపీ టికెట్ రేసు ఎవ్వరు లేరు. వైఎస్ కుటుంబంలో ఎంపీ టికెట్ రేసు ఎవ్వరు లేరు. అది కేవలం అవినాష్ రెడ్డి ఆడ ఎంపీ టికెట్ అంతే. ఇప్పుడు షర్మిల అమ్మ కానీ విజయమ్మ కానీ ఎప్పుడు వస్తున్నాడు ప్రచారంలోకి? ఇంకా మాకు కన్ఫర్మ్ కాలేదు, నేను కూడా అడిగినాను. తొందరలో కన్ఫర్మ్ డేట్స్ కన్ఫర్మ్ అవుతాయి. మేము కడప జిల్లాలో పర్యటించాం దగ్గర దగ్గర 3-4 నియోజకవర్గంలో. కడప జిల్లా 4 నియోజకవర్గం పర్యటించినప్పుడు జనాలు పబ్లిక్ వాయిస్ తీసుకున్నప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా చెప్పినారు. కానీ జమ్మలమడు నియోజకవర్గంలో ఎవరిని అడిగినా కూడా మాట్లాడలేరు. అట్లీస్ట్ ఒక షాప్ ముందు ఒక వ్యక్తిని అడగాలనుకున్నా అమ్మ మాకు భయము మాకు వద్దు అని ఒక భయంకరమైన సినారియో ఇక్కడ క్రియేట్ అయింది. ఎందుకని ప్రజలు శ్వేత లేక ఓపెన్గా కూడా చెప్పలేకపోతున్నారు. ఎప్పుడైనా కూడా ఓటర్ బయటపడరు, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా సైలెన్స్ చాలా డేంజరస్గా ఉంటుంది. ఎవరికి ఆ సైలెన్స్ డేంజరస్గా ఉండాలి? పదవిలో ఉండే వాళ్ళకి డేంజరస్గా ఉంటుంది. మాకు అర్థమవుతుంది, నేను కంటిన్యూ మొహంతో వాళ్ళ మొహం చూస్తాను ఈ ఓటు నాకు పడతాదా లేదా అనేది ఆనందంగా పలకరింపులోనే మాకు పడతాదా లేదా అని పలకరింపు అడిగే వాడిని చేతిలో ఉంటుంది. ఇక్కడ సైలెంట్గా ఉంటారు, ఎందుకుంటారు? ఇద్దరు మూర్ఖులు కూనీకొరలు. ఇంక నేనేం మాట్లాడాలో నాకైతే ఆ వర్డ్స్ అన్నీ రావు. చాలా ఘోరమైన వ్యక్తులు, వాళ్ళు ఏదో చేస్తారో ఏదో అనేది. అంత భయంతో రాజకీయం ఎప్పుడు భయపడిచ్చి రాజకీయం చేయకూడదు, ప్రేమతో చేయాలి. వాళ్ళు భయపడిచ్చారు ఇంత రోజు ఈడా వాడా అని ఇద్దరితో మార్చి మార్చున్నారు, రామసుబ్బారెడ్డి లేదా ఆదినాయుడు అని. కొత్త వ్యక్తి వచ్చినాడు, వెయిట్ చేస్తాను, ఇంక 20 రోజులు ఉంటే సరిపోతుంది కదా. ఎక్కడ ఎవడేం భయపడడంలే, మనం అనుకుంటాం భయపడని.
ఓటు సైలెంట్గా ఇస్తారంతే. సార్ ఇప్పుడు కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించింది కానీ యువతకి ఏ దిశ ఏ విధంగా మీరు హెల్ప్ చేయలేకపోతున్నారు? అయ్యా బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ అనేది కేవలం అది వస్తుందంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమవుతుంది. చంద్రబాబు నాయుడు గడిచిన 5 ఏళ్లలో ఒక ఇటుక రాయి కూడా బేర్చలేదు. ఏదో 2 కోట్లు పెట్టి ఒక శిలా తెచ్చి అక్కడ వేసి పెట్టినాడు. అది అన్న కంబాలి దినలో ఇప్పుడు వరకు ఏమైనా 2 నెలల్లో దాని చకాచకా పనులు అయ్యి చేస్తానని ఈ ఆదినాయుడు మాట్లాడినాడు. బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ అదే ఒక జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే, ఎందుకంటే వాళ్ళ నాన్నగారి ఆశయము కళాది. ఎందుకంటే ఈ ప్రాంతంలో బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ అనేది వస్తే ఇక్కడ ప్రతి ఒక్క యువకునికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగ అవకాశాలు వస్తే ఇక్కడ విధి లైఫ్ స్టైల్ మారుతుంది, వాళ్ళ జీవితం చాలా వరకు మార్పులు వస్తాయి. అటువంటి మార్పులు రావాలి. ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు, 20,000 మంది యువకులు దగ్గర దగ్గర మంది ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇటువంటి మార్పు వస్తే జనాల్లో చాలా వరకు చేంజ్ వస్తుంది. ఇది ఒక ఎడ్యుకేటెడ్ కాన్స్టిట్యూన్సీ అవుతుంది. అలా విధంగా దానికే మేము కూడా వద్దు, జగన్మోహన్ రెడ్డి వస్తే 100% నేను ఆ ఉద్యోగాలు కూడా కరెక్ట్ కాకుండా ప్రతి ఒక్క పిల్లవానికి ఈ తాలూకాలో పుట్టిన 80% మంది ఈ తాలూకా వాళ్ళకే మేము ఉద్యోగాలు ఇప్పించాలని చూస్తాము. ఎందుకంటే ఈ తాలూకాలో చాలామంది నలిగిపోయినారు, ఈ తాలూకాలో చాలామందికి భూములు. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీకి ఇస్తే భూములు ఈ తాలూకా వాళ్ళే వేయాలి, పొల్యూషన్ వస్తే ఈ తాలూకా వాళ్ళే తీసుకోవాలి. దీనికి కౌంటర్ ఏమి ఇవ్వాలి? ఉద్యోగాలు ఇవ్వాలి మన వాళ్ళకు. వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే ఆ జనరేషన్ తర్వాత నెక్స్ట్ జనరేషన్ వచ్చి మంచి ఎడ్యుకేటెడ్ జనరేషన్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడో విదేశాలకు పోతారు. ఇట్స్ ఆల్ ఫస్ట్ మనం ఇతనం నాటాలి, ఆ ఇతనం నేను ఉద్యోగాలు ఇచ్చి నాటుతాను. సార్ చివరిగా జమ్మలమడు ప్రజలు సుధీర్ రెడ్డికే ఎందుకు ఓటేయాలి? సుధీర్ రెడ్డికే ఓటేస్తారు జమ్మలమడు ప్రజలు, ఎందుకంటే సుధీర్ రెడ్డిలో నీతి నిజాయితీ ఉంది కాబట్టి సుధీర్ రెడ్డికే ఓటేస్తారు. ఇవ్వదు సుధీర్ రెడ్డి చెప్పిన మాటలు 2 నేను ఒకటే ఒకటన్నా, ప్రతి ఒక్క పిల్లవానికి చదువుకునే పిల్లవానికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఎందుకంటే వాళ్ళ బాధ తెలుసు, నేను కూడా ఒక యువకునే, నేను కూడా ఒక పిల్లవాన్నే. దాంతోపాటు ప్రతి ఒక్క ఇప్పుడు చాలామంది ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ హాస్పిటల్స్ వాళ్ళ వైద్య విధానం బాగుండాలనుకుంటున్నారు. అది 100% నేను ఇప్పుడు సింపుల్గా చెప్తాను. మాకు 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, ఆ 2 మున్సిపాలిటీలలో హాస్పిటల్ బాగుండాలి. దాంతోపాటు చదువుకునేదానికి మంచి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా లేని కాన్స్టిట్యూన్సీ ఏందో అభివృద్ధి చేశానని వదిలిద్దరు అంటున్నారు. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా లేదు. అంత దౌర్భాగ్యం ఏదైనా ఉందో కాన్స్టిట్యూన్సీలో ఇటువంటి దండిగా ఉన్నాయి మైనస్లు. ఇవన్నీ కూడా నేను ఫుల్ఫిల్ చేస్తాను. నేను ప్రజల్లోకి అందుబాటులో ఉంటాను. ప్రజలు వాళ్ళిద్దరు లీడర్ తిన్నా హైదరాబాద్ బెంగళూరు అమరావతి తిరుగుకుంటామని కాదు, ఎప్పుడూ కాన్స్టిట్యున్సీలోనే ఉంటాను. జమ్మలమడుగులో ఎప్పటికీ ఆల్ ద రౌండ్ ద క్లాక్ జమ్మలమడుగులోనే ఉంటాను. వీళ్ళకి ఏం సమస్య వచ్చా నేను ఒక నెయ్యి, వాళ్ళలో భాగస్వామ్యనే ఉంటాను. ఎన్ని విధానాలు చూసి నన్నే ఓటేస్తారు. నన్ను గెలుచుకోవాలని ఇప్పుడు ఇంతగా ఇద్దరి మధ్య నన్ను స్టేట్ మీకంతా తెలుసు, ప్రపంచమంతా చూస్తుంది. జమ్మలమడుగు ఏమైతే 175 కాన్స్టిట్యున్సీలో జమ్మలమడుగు రాజకీయం ఎందుకు చూస్తుందంటే ఆడ మంచి కాంపిటీషన్ ఉంది కాబట్టి చూస్తుంది. అదే నేను కాంపిటీషన్ ఇవ్వకపోతే నన్నెవడు చూస్తాడు? మంచి డి అంటే డి అంటున్నాం కాబట్టి, ఇద్దరిని దుబ్బుతాను కాబట్టి నన్ను చూస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ రెడ్డి అన్న. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మీరు మాకు టైం ఇచ్చి మీ లైక్ మీ ఏదైతే మీరు జమ్మలమడుగు ప్రజలకు కొత్త ఒరవడిని సృష్టించి యువతకి మేలు చేయాలని మీ ఇంటెన్షన్, ఈవెన్ జరగాలని భారీ మెజార్టీతో గెలవాలని ఈవెన్ మా యువటి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.